हाई अंडी वेलकम टू माय चैनल वीडियो वच्चेसी कोत्तगा मिशन नेर्चुकुने वाल्लु कोत्तगा मिशन कोनुक्कुने वाल्लु मिशन नी एला वाडाली स्वीइंग मिशन नी कुट्टु मिशन नी एला वाडाली नेनु ई वीडियोलो क्लियर गा चेप्तानु मीरु ईच अंड एव्री टापिक मीरु गुर्तु पेट्टुकोंडी एमैना डौट वस्ते ना कमेंट बाक्स लो चेप्पंडी नेनु रिप्लाई इस्तानु सो इप्पुडु फस्ट वच्चेसी मनकि नेनु चूपिस्तुन्नानु चूसारा अक्कड ओक बेल्ट अनेदी उंटुंदंडी अदि मनं मोटर कि अटाच चेयाली अंटे कोंतमंदि कालु नोप्पि उन्न वाळ्ळु फास्ट मिशन कुटाले अनुकुने वाले मोटर ने फिक्स चेसुकुंटारु लेकपोते मन इंट्लो स्विच चेसुकुने वाले ताड़ यूज चेसुकुंटे सरिपोतुंदी ई ताड़नी मन वील की इलागा चेसी కింద చూసారు కదా కింద దానికి ఉన్న వీల్ ని మనం అటాచ్ చేయాలన్నమాట అప్పుడు మనం తొక్కేటప్పుడు వీల్ అనేది కదిలి మన కుట్టు అనేది ముందుకు వెళ్తుంది లేదు ఇది అంత నేను చేయలేమో ప్రాసెస్ పెద్దగా ఉంది మనకి చాలా గట్టిగా ఉంటుంది మిషన్ తొక్కలేమో అనుకునే వాళ్ళు మోటర్ని యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసిది ఈ పార్ట్ ని చూసారా ఇక్కడ మనం బాపిని పెట్టి థ్రెడ్ అనేది తోడుకుంటామట దారాని అది చాలా మూవ్ అవుతుంది చూసారా పైకి కిందకి మూవ్ అవుతుంది దీనివల్ల మనము థ్రెడ్ అనేది చాలా గట్టిగా తోడుకుంటానికి వీలవుతుంది చూడండి నేను చూపిస్తాను ఈ బాప్ని ఉంది కదా దాని ఇక్కడ స్టిక్ లాగా ఇచ్చారు కదా స్టీల్ స్టిక్ దానికి పెట్టేసి మనం తోడుకోవాలి నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తాను చూసారా అది కుట్టు అడ్జస్ట్మెంట్ అండి కిందకి మీదకి కదులుతుంది మనకి బాగా దూరం కుట్టు కావాలంటే 5 లో పెట్టుకోవాలి లేదు నార్మల్ స్టిచ్చింగ్ అయితే సరిపోతుంది అంటే 3 4 పెట్టుకోవచ్చు నెక్స్ట్ మనం దారాన్ని ఎక్కుంచుకునేటప్పుడు ఈ ప్రాసెస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదండి చూసారా నేను చూపిస్తున్నాను చూడ వీడియోలో అలా థ్రెడ్ ని తీసి మనం పైన ఇంకొకటి హోల్ లాంటి ఉంటుంది ఆ హోల్ లోకి ఎక్కించుకొని నెక్స్ట్ వచ్చేసి దీని దీంట్లోకి ఈ హోల్ లోకి పెట్టుకొని నెక్స్ట్ థ్రెడ్ అనేది సూదిలోకి ఎక్కించుకోవాలి ఈ ప్రాసెస్ ఎక్కడ మిస్ అయినా మీకు దారం తెగిపోతుంది స్టిచ్ సరిగ్గా రాదు మొత్తం మీకు స్టిచ్చింగ్ ఎందుకు సరిగ్గా రావట్లేదు అనే డౌట్ అనేది వస్తుంది సో ఇది అయితే ఎక్కడ మిస్ చేయకూడదు నెక్స్ట్ వచ్చేసి మనం పాదం ఈ పాదాన్ని మనం తీసుకోవచ్చు పెట్టుకోవచ్చు సింగిల్ పాదం పెట్టుకునేటప్పుడు సింగిల్ పాదాన్ని పెట్టుకోండి అంటే థ్రెడ్ పైపింగ్కి అది దానికోసము సింగిల్ పాదాన్ని యూస్ చేస్తారు లేదు అంటే నార్మల్ స్టిచ్చింగ్కి యూస్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు చూడండి నేను బాపునిని ఎలాగా తోడుతానో చూడండి చాలా ఈజీగా ఇలా చేయటం వల్ల కుట్టిన చాలా నీట్గా వస్తుందండి మనము నార్మల్గా చుట్టడం కన్నా దీంతో చుట్టితే దారం అనేది చాలా గట్టిగా వస్తుంది చూడండి ముందు ఒక థ్రెడ్ని తీసుకుని దాన్ని బాపునికి చుట్టాలి గట్టిగా ఎక్కడ లూజ్ రాకుండా దాన్ని ఆ స్టిక్ ఉంది కదా స్టీల్ స్టిక్ దాంట్లో పెట్టి అది ప్రెస్ చేయాలి మనం నేను ఫింగర్తో ప్రెస్ చేశాను కదా అలా ప్రెస్ చేసి మనం తొక్కుతుంటే ఆటోమేటిక్గా దారం అనేది దానికి చుట్టుకుంటుంది ఇలా చుట్టుకుంటాం వల్ల మనకి స్టిచ్చింగ్ అనేది గట్టిగా వస్తుంది ఎక్కడ లూజ్ రాకుండా గట్టిగా వస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ వాచ్ మై ఛానల్ ఎవ్రీడే ఎవ్రీ అప్డేట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఎంత గట్టిగా వచ్చిందో దీన్ని మన బుట్టలోకి పెట్టుకోవాలి ఎలా పెట్టుకుంటున్నానో చూడండి ఇలా కొంచెం లోపలికి అని తర్వాత వీడియోలో చూపించినట్టు దాని దారాన్ని పైకి లాగాలి దీని ఈ బుట్టని మనము మిషన్ కింది భాగంలో పెట్టుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను చూడండి కింది భాగంలో అక్కడ స్టిక్ అనేది మీకు కనిపిస్తుంది కదా సన్నది స్టిక్ ఆ స్టిక్లోకి పెట్టి మనం గట్టిగా ప్రెస్ చేస్తే మన స్టిచ్ అనేది ఉంటుంది ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవడానికి మిషన్ రెడీ అయిపోయింది మీకు ఏమైనా డౌట్స్ వస్తే నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి నేను ఇంకొక వీడియోతో మీకు క్లియర్గా చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ